Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలే ఒక విషయం అండి, ఎవరు పోయి చేస్తుంది? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చాలా ఆలోచన ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు, ఒరిస్సా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అయ్యారండి? ఒరిస్సా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు? ఒకసారి అయ్యాడా? నాలుగు సార్లు అయ్యాడు. మరి ఆయనకి ఎందుకు రాలేదండి? వాళ్ళు భారతీయ జనతా పార్టీ, వాళ్ళు వాళ్ళ లెక్కల వాళ్ళకి, వాళ్ళ సమీకరణల వాళ్ళకి, వాళ్ళ వాళ్ళ ఆలోచనల వాళ్ళకి వాళ్ళకు ఉంటాయి. మరి వాళ్ళు ఎందుకు పెళ్ళలేదు? ఏంటి మాటలు అంటే అది కడుపు మంట, ఓ బాధ, ఒక అది. మరి బిజు పట్నాయక్, బిజు ఎవరు? నవీన్ పట్నాయక్, బిజు పట్నాయక్ అబ్బాయి నవీన్ పట్నాయక్. మరి ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి కదా, మరి ఆయన ఎందుకు పిలవలేదు? మమతా బెనర్జీ గారిని ఎందుకు పిలవలేదు? మరి ఆయన ఎందుకు? ఏం మాటలు ఇవి అంటే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏది దొరికితే దానికి అర్థం పర్థం లేదు, దాని గురించి ఆలోచన లేదు. ప్రజలు ఏమనుకుంటారో నేను ఒక్కనే తెలియని, అందరూ అమాయకులు అనుకుంటారేటో. ఈ విషయం రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ తెలుసు. ఎవరైతే బలమైన నాయకత్వాలు ఉన్నాయో దేశంలో, ఆ బలమైన నాయకత్వాన్ని పిల్లలేదు. అందులో భాగంగానే మరి మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలుపు రాలేదని మేము అనుకుంటున్నాం. లేకపోతే ఇంకా వేరే కారణాలు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన నాయకుడు ఈ దేశంలో. నా ఆ విషయం ఆయన అడగండి, నాకేం తెలుసు ఆ విషయం. నేను మా నాయకుడు, మా నాయకుడు బలమైన నాయకుడు. అదే ఏదండి, ఒక విషయాన్ని ఆగండి. ఏయ్ బాబు వెనక ఆపండి. ఏంటండి? ఒక్క విషయం అండి, అంతకుముందు సగం తోలేద్దాం. ఐదు సార్లు వచ్చి ఈయన వచ్చి దావోస్ వెళ్ళారు విదేశీ పెట్టుబడుల కోసం, సింగపూర్ వెళ్ళారు, లేకపోతే మా ఇక్కడికి వెళ్ళారు, ఇక్కడ సమ్మిట్లు పెట్టారు. ఏం సాధించాడు? రాజశేఖర రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఇండస్ట్రీల కోసం ఇప్పుడు వచ్చి దేశంలో తిరిగారు, కానీ విదేశాలు ఎప్పుడు వెళ్ళారా? ఒకే ఒక్కసారి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వచ్చి హైటెక్ సిటీని కట్టారు. వచ్చి హైటెక్ సిటీలో ఇప్పుడు జరుగుతున్న కార్యకలాపాలన్నీ, దాంతోపాటు అక్కడ పక్కన ఉన్న ఈ రాయజా కాంప్లెక్స్లు ఇవన్నీ అన్నీ కూడా రాజశేఖర హయాంలో అవి వచ్చాయి. ఎప్పుడే మేము చెప్పుకున్నామా? కాదా? వెళ్ళి చూడండి, దాని మీద ఎవరు ఎవరి తాలూకు రాళ్ళు ఉంటాయి, పేర్లు ఉంటాయి చూడండి. శంకుస్థాపనమే నేను ఉన్నాను ఆయన పక్కనే. ఎప్పుడైనా సరే రాజశేఖర విదేశం వెళ్ళారా? ఇక్కడ వచ్చి మన దగ్గర రామ్కి సజ్జ వచ్చింది, జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ వచ్చింది, అవునా కదా? ఆ పైన వచ్చి ఐటీ చూసుకుంటే పక్కనే ఐటీ పార్క్ వచ్చింది. అది ఎవరి హయాంలో వచ్చింది? చంద్రబాబు హయాంలో వచ్చిందా? లేకపోతే వాళ్ళ కొడుకు వచ్చి చెప్తుంటాడు ఆయన హయాంలో వచ్చిందా? రాజశేఖర హయాంలో వచ్చింది. నేను ఉన్నాను ఆయన పక్కనే. ఇక్కడ బ్రాండిక్స్ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది. బ్రాండిక్స్ వచ్చింది ఎవరి హయాంలో వచ్చింది? రాజశేఖర హయాంలో వచ్చింది. ఆయన పక్క నేను ఉన్నాను, అవునా కాదా? ఈ చంద్రబాబు చేశారా, లేకపోతే లోకల్లో ఉన్న ఈ ఆయన తాపేదారులు వాళ్ళు చేశారా చెప్పండి, నిజం కాదా ఇది? లేదు. ఇక్కడ సత్యం కంప్యూటర్స్ కానీ ఆ పక్కన ఉన్న ఇంపై ఇవి ఇప్రో కానీ అవి వచ్చాయి, అవన్నీ కన్స్ట్రక్ట్ చేశాం. ఎవరి హయాంలో జరిగాయి? రాజశేఖర హయాంలో కాదా? ఆయన పక్కన నేను ఉన్నాను, నేను చేస్తాం చూడండి, చూడండి నేను చెప్తాను. ఇక్కడ ఎల్సిటీ వైజాగ్లో ఎల్సిటీని
చేసి ఇవాళ ఆరోగ్యపరంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం హబ్గా ఇవాళ తీర్చిదిద్దారు. ఎవరు ఆయంలో వచ్చింది? రాజశేఖర్ ఆయంలో కాదా? ఏంటి మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వదు. అంటే మేము ఎప్పుడు చెప్పుకోం కాబట్టి, డప్పా చెప్పుకోం కాబట్టి, డప్పులు కొట్టుకోం కాబట్టి ఊరిగా మాట్లాడుతుంది. ఇవన్నీ వాస్తవం కాదా? ఇవి నిజాలు కాదా? చెప్పనండి. ఇవి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కాదు, భద్రాచార్య అబద్ధం చెప్తున్నారు, రాజశేఖర హయాంలో జరగలేదు అని చెప్పండి ధైర్యంగా. లేదు ఇప్పుడున్న నాయకులు వచ్చి ఇదిగో మా హయాంలో వచ్చిందని చెప్పనండి. ఎంతసేపు నుంచి సమ్మెట్లు ఇవి అవి అవి తట్లను పెట్టుకొని ఊరికే టైం వేస్ట్ చేసుకొని ప్రభుత్వ ధనాన్ని వృధా చేసుకున్నారు తప్ప వీటి అన్నింటికి మేము పెట్టామా? మేము చేసాం ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం వాళ్ళ పాలసీ చేసాం. ఆ పాలసీ రాబోయే 5 సంవత్సరాల్లో 2005 సంవత్సరంలో చేసిన పాలసీ. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వరకు కూడా, మనల్ని వదిలి వెళ్ళిన వరకు కూడా, ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టి మన దగ్గర తీసుకెళ్ళిపోయిన వరకు కూడా ఆ పాలసీ. ఈ భారతదేశం అత్యుత్తమైన ఇండస్ట్రీ పాలసీ అది. ఆ రోజు ఇచ్చిన ఇండస్ట్రీ పాలసీ ఇచ్చిన ఏదైతే పవర్ ఉందో, కరెంట్ ఉందో, ఆ రోజు పెట్టిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా ఒక్క పైసాని పవర్ టారిఫ్లో పెంచమని చెప్పాం. అలా ఒక్క న్యాయ పైస కూడా పెంచకుండా ఉన్న చరిత్ర ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. అది రాజశేఖర హయాంలో జరిగింది. ఆ ఇండస్ట్రీ పాలసీలో 2005 సంవత్సరంలో ఏదైతే ఇండస్ట్రీ టారిఫ్ ఉందో, పవర్ టారిఫ్ ఉందో, ఒక్క పైసా పెంచమని పాలసీలు ఇచ్చాం, అదే రకంగా కొనసాగించాం. ఏనండి మరి దానికే దీనికి లింకు? ఇప్పుడు ఇంక ఇప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా పాలసీ రిలీజ్ చేయగలరు. గత ప్రభుత్వ పాలసీ ఉంది. అందుకు ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇండస్ట్రీ రావాలంటే, పరిశ్రమలు రావాలంటే, ఆకర్షించాలంటే ప్రభుత్వ విధానాలు బాగోవాలి, ఆ వాతావరణం కల్పించాలి. ప్రభుత్వ విధానాలు బాగోవాలి, ఆ వాతావరణం కల్పించాలి, రాజకీయ తాలూకా స్టెబిలిటీ ఉండాలి. ఆ కార్యక్రమాలు ఉంటాయి. తెలుగుదేశం హయాంలో ఒక ఎవరైనా పరిశ్రమ పెట్టుకోవాలంటే ముందు వచ్చి పరిగెట్టొచ్చి తర్వాత ఆర్డర్లు ఇచ్చేటప్పుడు వచ్చి నీ ఇంటికి ఏమిస్తావు, నాకేమిస్తావు, దానివల్ల నీకు ఇండస్ట్రీ వల్ల ఈ పాలసీ నీకు ఇంత లాభం వస్తుంది, దానిలో సగం నాకు ఇయ్యానంటే ఏ ఇండస్ట్రీ పెడతాడండి, ఏ పరిశ్రమ వస్తుందండి? చెప్పనండి. స్వయాన్న జపాన్ కంపెనీ వాళ్ళు చెప్పారు కదా ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల్ని. మన ఆ ఏమలో పెద్ద గొప్పగా చెప్తుంటాడే ఎవరు బీఆర్ శెట్టి అని. ఆ బీఆర్ శెట్టిని మరి ఎందుకు అమరావతిలో స్థలాన్ని ఇచ్చి మళ్ళీ వాడు వచ్చి బ్యాకౌట్ అయ్యి బ్యాక్ మళ్ళీ వాడిని తీవ్రవలసిన కారణం ఏమొచ్చింది? ఏమని చెప్పాడు బీఆర్ శెట్టి ప్రధానమంత్రి కార్యాలయానికి? ఏమని వీళ్ళ మీద తెలుగుదేశం మీద వచ్చి రిపోర్ట్ చేశాడు? ఇవన్నీ వాస్తవాలు కాదు, ఎవరు తెలియని విషయాలా? ఆ కంపెనీ ఏ విధంగా అయిందో తెలియదా? ఇవన్నీ వచ్చి ఎదురువాడి మీద చూద్దాం. మేము మా ప్రభుత్వం అలా కాకుండా అటు ఇండస్ట్రీని రక్షించుకోవాలి, పరిశ్రమలు రక్షించుకోవాలి, కొత్త పరిశ్రమలు వచ్చి తెచ్చుకోవాలి, నిరుద్యోగ సమస్య తీర్చాలి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే దృక్పథంతో ఇవాళ ముందుకెళ్తున్నాయి. ఆ నేపథ్యంలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాలసీని కూడా మా ప్రభుత్వ పాలసీ కూడా త్వరలో రాబోతుంది. ఊరుకోండి, మీరు టీవీ పేపర్ అలాగే చెప్తారు. ఏం చెప్తారని ఎవరైనా చెప్పింది? చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టు, చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టును, చిన్న చిన్న మాట్లాడుకున్నట్టును మీ టీవీ పేపర్లో చూపెట్టుకోవడానికి వీటి కోసమా? ఏంటో మాట్లాడి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎవడైనా నవ్విపోతారు ఎవడైనా సరే అడిగిన అన్ని టీడీపీ నాయకుడికి ఆ నాయకుడికి ఆలోచన ఉందో బుద్ధి ఉందో లేదో తెలీదు. మీరు అడుగుతున్న వాళ్ళు ఏ రకంగా అడుగుతున్నారో మాకు తెలియట్లేదు. ఇది ఎవరైనా చిన్నపిల్లలు ఆటండి అరెస్ట్ చేసేస్తారు అన్నాకి ఏం మాట్లాడతాడు? వాట్ ఇస్ దిస్? అర్థం పర్థం లేకుండా, చిన్న పెద్ద లేకుండా, ముఖ్యమంత్రి ఆ ఆలోచన లేకుండా ఆ భాష చూస్తున్నాం. 3 రోజులు పెట్టిను సమయంతో అలాగా సమయం పాటిస్తున్నాం. గౌరవం మంచి మర్యాద ఉన్నాం. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు నోటికి వచ్చి మాట్లాడే హక్కు నాకు ఉంది. మా అంటే మాట్లాడేస్తామా? భాష ఆలోచన చేసుకోవాలి మాట్లాడినప్పుడు. చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గ ఆలోచనలు, అంత దౌర్భాగ్యమైన కర్మలు ఈ పార్టీకి రావు. ఆ ఆలోచన కూడా చేయదు ఇప్పుడు కూడా.
ఏదో సాంప్రదాయబద్ధంగా ఆలోచన చేయాలని, ప్రజల మన్నలు పొందాలి, ప్రజలను ఒప్పించుకోవాలి, ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలి, ఈ దృక్పథంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము ఎలాంటి పనులు, సంక్షేమ కార్యక్రమాలు రోజు కూడా చేసుకొస్తున్నాం. ఓకే,